26వ తారీఖు నాడు మన నర్సంపేట పట్టణంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముచ్చన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి మాదనపేట పెద్ద కాలువ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి అతన్ని కిడ్నాప్ చేయడం కోసం ఒక పథకం పన్ని ఆ పథకాన్ని అమలుపరిచే దాంట్లో భాగంగా ఇతని మీద గత కొన్ని రోజుల నుంచి రక్కి నిర్వహించి ఇతని యొక్క దైనందిక కార్యక్రమాలు ఏంటో పూర్తిగా అవగాహన చేసుకొని ఏ ప్లేస్ నుంచి గనక కిడ్నాప్ చేసినట్లయితే తమ అనుకున్న పని నెరవేరుతుందో దానికి ఒక పక్కా స్కెచ్ చేసుకొని ఇతను మాదనపేట కాలువకి వెళ్తే కొంచెం ఒంటరి ప్రదేశం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి రెండు కార్లు ఒక టూ వీలర్తో కిడ్నాప్ చేసి అతనితో గత కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఒక మహిళని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసి అతను అంగీకరించకపోతే అతన్ని బాగా కొట్టి గుంజేడి సమీపంలో బలవంతంగా దండలు మార్పించి తిరిగి ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ ఇంటికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే కిడ్నాప్ జరిగిన కాసేపటికే మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానిక సీఏ గారు ఒక నాలుగు టీములను ఏర్పాటు చేసి మా సబ్ డివిజన్లోని మిగతా దుగ్గొండి సీఏ గారు కానివ్వండి, దుగ్గొండి ఎస్ఐ గారు, ఖానాపూర్ ఎస్ఐ గారు, ఎట్లాగో నర్సంపేట ఆఫీసర్స్ సీఏ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా చేసి చేయటం వల్ల సురక్షితంగా అతన్ని మీ వెంట పడుతున్నామని తెలిసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. ఆ క్రమంలోనే అదే రోజు అతన్ని మేము వాళ్ళ యొక్క చెరనుండి 6-7 గంటల్లోపే మేము టూ అవర్స్లో చెరణ నుంచి విడిపించగలిగాము. కానీ నిందితులు అయితే అప్పుడు మమ్మల్ని చూసి తప్పించుకున్నారు. క్రమంగా ఆ నిందితులను కూడా ఐడెంటిఫై చేయటం మొన్న 27వ తారీఖు నాడు అందులో ఉన్నటువంటి ప్రధాన నిందితురాలైనటువంటి గొడిశాల లావణ్య మరియు రాజేందర్ డ్రైవర్ ఒక కారు మన ఖానాపూర్ లిమిట్స్కి చెందినటువంటి ఒక కార్ని సీజ్ చేయడం జరిగింది. మిగతా నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా వీరి వద్ద నుంచి రెండు కార్లు, ఒకటి జస్ట్ టాటా జస్ట్ ఒకటి, ఇంకోటి డిజైర్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఒకటి, ఇంకోటి ఏమో పల్సర్ టూ వీలర్ ఒకటి సీజ్ చేశాము. ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి అనిల్ అనే వ్యక్తి నుంచి 20,000 రూపాయలు, శ్రీశైలం దగ్గర నుంచి 20,000 రూపాయలు, ఇదైతే ఆమెతో ఒప్పందం, ఆ మహిళతో ఒప్పందం తీసుకొని ఆమె వద్ద కలెక్ట్ చేసిన డబ్బుల్లో వీళ్ళు వాటాలు ఈ 4 రోజుల్లో వాళ్ళు జలసాలు చేసి కొంత ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఏవైతే ఉందో 20,000 రూపాయలు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా అక్రమ సంబంధంతో స్టార్ట్ అయ్యి దానిలో ఆ అక్రమ సంబంధాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని లీగలైజ్ చేసుకొని అతని ఆస్తిలో వాటా ఎట్లాగైనా సరే వాటా పొందాలనేటువంటి ఆ మహిళ చేసినటువంటి కుతంత్రంలో భాగంగా మాత్రమే ఇది జరిగింది. దీంట్లో అనిల్ అనే వ్యక్తి మీద గతంలో ఒక కేసు ఉంది. అలాగే వర్స గణేష్ అనే వ్యక్తి, మేడపల్లికి చెందిన వ్యక్తి, అతని మీద 5 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా క్రిమినల్ చరిత్ర కలగవాళ్ళే. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల పేర్లు చూసినట్లయితే గొడిశాల లావణ్య, మాదిరాజు అనిల్, కొండ శ్రీశైలం, చిల్వేరు రాజేందర్,
జన్ను రవి అలియాస్ గుండూరావు వచ్చారా? గుండూరావు అనే వ్యక్తి నర్సంపేటను, ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వర్ష గణేష్ అలియాస్ మేడపల్లి గణేష్ అని కూడా అంటారు ఇతన్ని. కొయ్యాల అనిల్, రావుల అరుణ్ కుమార్, ఎండి అఖిల్ పాష, వీళ్ళంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానం లేకుండా సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయడానికి అలవాటు పడ్డ బ్యాచ్లు ఇవి. వీళ్ళంతా ఈ ఎవరైతే లావణ్య ఉందో అవంతకుముందు ఈ శ్రీనివాస్ వాళ్ళ షాప్ ముందు, వైన్ షాప్ ముందు బజ్జీలు నడిపించేది. ఆ క్రమంలో ఈ మేడి శ్రీనివాసు ఈ షాపే కాకుండా మిత్రులకు కూడా డబ్బులు ఇచ్చేవాడి క్రమంలో వీళ్ళ మధ్య పరిచయం పెరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకొని ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసి గతంలో కూడా ఇతని మీద ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీను ఇతని ముచ్చన్ శ్రీను వైన్ షాప్ ముందు బజ్జీ షాప్ పెట్టడం వల్ల ఇష్యూ స్టార్ట్ అయింది. తర్వాత పంచాయతీలు జరిగాయి. పంచాయతీలో పెద్ద మనుషులు రకరకాల పనిచేశారు. కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆమె సాటిస్ఫై కాలేదు. ఇతను కాస్త ఆస్తిపరుడు, ఇతని ఆస్తులు ఇంకొంత ఎట్లాగో అవకాశం ఇచ్చారు కదా, ఇంకొంచెం రూపాయి ఇప్పించిన వాళ్ళు ఇంకా ఇంకొక పొద్దున లేస్తే ఎన్నింటికి బయటకు వస్తాడు, ఎన్నింటికి వెళ్తాడు, ఎక్కడ ఏ టైంకి ఉంటాడు, ఈ మిత్తులు వసూలు చేసే టైంలో ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, ఆ టైంలో పబ్లిక్ ఆ ప్లేస్లో పబ్లిక్ వ్యూ ఉండే ప్లేసా, ఒంటరిగా ఉండే ప్లేసా, ఇవన్నీ చార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఈ మాదనపేట ఏరియాలో వెళ్ళినప్పుడు మనకు ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని పక్కడబందీ ప్లాన్తో అమలుపరిచారు. ఇది జరిగింది.